రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగావ మండలం హెచ్బిఎల్ పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. పరిశ్రమ యాజమాన్యం అవలంబిస్తున్న వైఖరి పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 45 రోజుల క్రితం కంపెనీ నుండి సాధారణంగా తొలగించిన 40 మంది కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ తదితరులు మాట్లాడుతూ పరిశ్రమలో అకారణంగా కార్మికులను పనిలోంచి తొలగించడం యాజమాన్యానికి సరికాదని వారు హెచ్చరించారు. ముందే కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్న కార్మికులు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో పరిశ్రమ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళను పనిలోకి తీసుకోవాలి, కుంటి సాకులు పెట్టి తొలగిస్తది సరైన పద్ధతి కాదు. ఏదైనా భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మనమందరము రాజ్యాంగంలో ఎవరెవరివి హక్కులు విధులు బాధ్యతలు అందరం పొడుచుకొంచుకున్నాం. మరి కార్మిక చట్టాలు ఉన్నాయి, కార్మిక చట్టాలు ఎందుకు ఉన్నాయి? మరి కార్మిక చట్టాలు కార్మికులకు మరి యజమాన్యానికి ఏమన్నా వివాదాలు కానీ ఇబ్బందులు? ముందుగా మా మండల కేంద్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే పరిశ్రమ చాలా ఘోరాతి ఘోరంగా కోవిడ్-19 అడ్డం పెట్టుకొని పరిశ్రమ నష్టాల్లో ఉందని చెప్పేసి 45 రోజుల క్రితం స్థానిక యువతను 40 మందిని ఉద్యోగాలకు తీసేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ఏడున్నాం అనేది కూడా ఒక చిన్న సమస్య ఎదురైతే ఉంది. 45 రోజుల క్రితం వీళ్ళకి జరిగిన అన్యాయం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ కమిషనర్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారుల వరకు కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా 45 రోజులు 50 రోజులుగా వస్తుంది, ఒక్క అధికారి కూడా ఈరోజు వరకు రెస్పాండ్ అవ్వలేదంటే మనం ఎక్కడున్నాం? ఇది నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేట అని చెప్పి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తెలుసో తెలియకో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏదో రకంగా అధికారులు అప్రూచ్ అవుతారు. కానీ ఈ కార్మికులు చైతన్యవంతంతో అందరికీ ఆఖరుకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల పార్టీల ప్రజాప్రతినిధులకి అధికార పక్షానికి ప్రతిపక్షాలకు కూడా వ్రాతపూర్వకంగా మాకు జరిగిన అన్యాయం ఇది, మాకు న్యాయం చేయండి అని కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయినా నేటికి అధికార యంత్రాంగం నిద్రపోతూ ఉంది, దున్నపోతు మీద వర్షం కురిసినట్టే జరుగుతూ ఉంది. ఆఖరుకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఆర్డీఓ మాట్లాడతామని చెప్పేసి ఏకపక్షంగా యజమాన్యంతో 2 గంటలు తలుపులేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పుడు ఈ కార్మికుల ఆందోళన అధికారులకు ఉపాధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. 3-4 రోజుల నుంచి షాద్నగర్లో ఏం పని మీకు యాజమాన్యానికి? ఎవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి రౌడీ యాజమాన్యం ఏదో చేస్తా, ఎవరూ రారు, మీ వెనక ఎవరు వచ్చినా అది మేము చెప్తే వినేటోళ్ళే తప్ప మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని చెప్పి పరితెగించి మాట్లాడుతున్న యాజమాన్యానికి ఖబర్దార్. కార్మిక సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అందరినీ ఏకం చేసి